హాయ్ హలో, వెల్కమ్ టు సుజాత బసిరెడ్డి. నేను మీ సుజాత. ఈరోజు వీడియో ఏంటంటే అమ్మమ్మ ఊర్లో నేను ఎంత బాగా ఎంజాయ్ చేశాను అనేది ఒక బ్లాగ్ లాగా చేశాను, అదే ఈ వీడియో. ఇక్కడైతే మార్నింగ్ లేచి నేను పువ్వులు కొస్తున్నాను. అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చాలా పువ్వులు ఉంటాయి, మల్లె పువ్వులు, కనకాంబరం పువ్వులు చాలా ఉన్నాయి. ఇక్కడ నేను మార్నింగ్ 6:00 పూలు కోస్తున్నాను. నేను ఇక్కడైతే ఫేస్ వాష్ కూడా చేసుకోలేదు, లేవగానే పూలు కోస్తున్నాను. నేను మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టము, చాలా మల్లెపూలు కాస్తున్నాయి. అక్కడ అమ్మమ్మ వల్లూరులో 1 వీక్ ఉన్నాను, చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను. మా పిల్లలైతే 1 వీక్ తర్వాత కూడా రిటర్న్ వచ్చేసి ఒప్పుకోలేదు, అక్కడే బాగా ఆడుకునే వాళ్ళు. అందుకే మేము రాము రాము. మల్లె పూలు కోస్తున్నా. ఇక్కడైతే ఆడుకుంటున్నాము, లగోరి డిగోరి గేమ్ ఆడుతున్నాము మా మామయ్య పిల్లలు వీళ్ళందరూ. పిల్లలమంతా చాలామంది ఉన్నాము. అక్కడ గుండు చేపించిపోయినది మా అన్నయ్య. అందరం ఆడుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎప్పుడో చిన్నప్పుడు ఆడినాము, మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత ఆడుతున్నాము. బాల్తో దెబ్బలు చాలా బాగున్నాయి, చాలా గట్టిగా పడింది. పిల్లంతా మా మామయ్య, నలుగురు మామయ్య పిల్లలు వీళ్ళందరూ, అందరూ నాకంటే చిన్నవాళ్ళు, చాలా బాగా ఆడుతున్నాము. మా అబ్బాయి కూడా ఆడినాడు మాతో పాటు. మా అన్నయ్య, మా హస్బెండ్, నేను, మా పిల్లలు, మా మామయ్య పిల్లలు అందరూ ఆడుకున్నాము. అయిపోయినా కదా, అందరూ కొట్టినారు కదా, మళ్ళీ వల్ల వేసేదే బాల దూరం పొల చుడుక. ఇదైతే ఈవినింగ్ బర్రెకి పాలు పితుకుతున్నాను నేను. చాలా ఏళ్ళ తర్వాత పాలు పిండుతున్నాను. బిఫోర్ మ్యారేజ్ అయితే పిండినాను. చాలా సంవత్సరాలు అయిపోయింది బర్రెకి పాలు పితికి. భయం వేస్తుంది బర్రె తంతదేమో అని, కానీ ఏమనలేదు. వర్షం కూడా ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, వర్షంలోనే పాలు పిచ్చేసాను. ఇంకా వాతావరణం చల్లగా అయిపోయింది, వర్షం పడేది స్టార్ట్ అయింది. అక్కడేమో మా అత్త వాళ్ళు గడ్డి తడిచిపోతుందని పక్క కట్టుకున్నారు.
మామయ్య వాళ్ళ ఇంటి చుట్టూ వాతావరణం ఇది. చాలా పెద్ద ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఇక ఈవినింగ్ అయితే గోళీలాట స్టార్ట్ చేసినాము. చెప్పండి. అదేనా? లాస్ట్ ఛాన్స్. అదే ఇంత పెద్ద సంఖ్య తీస్తే గట్టి కొడతా. ఐదు సార్లు పడతాను. ఇది పైకి నాలుగే రెండు వస్తాండి. మాది ఎప్పుడు పోయేది? రెండు ఛాన్స్లు ఉన్నా. ఇంకోటి చూడేందో కొడతాండు. ఇంకోటి ఇండి. అట్లా అయిపోయింది కదా, వెళ్ళిపోయింది. గోళీలాట ఆడతాను. దోకండి దోకండి. ఒక్క గోలే కొట్టింది, ఒక్కోళ్ళ అన్ని గోళీలు దోకుతాయి. కడితే ఇక ఈవినింగ్ అయితే ఉయ్యాల ఎప్పుడూ ఉంటుంది ఈ చెట్టుకి. మమ్మల్ని ఊర్లో చిన్నపిల్లలు పెద్దలు అందరూ ఊగుతూ ఉంటారు. మూడు ఉండేటివి, ఈసారి ఒకటే ఉంది. రోజు అందరూ ఊగుతారు దీంట్లో. మధ్యాహ్నం టైంలో బయట వచ్చి చెట్టు కింద కూర్చుంటే అయిపోయా ఉయ్యాల ఊగుతాము. వీడియో అయితే ఇది. చాలా బాగా ఎంజాయ్ చేశాను నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ని నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.